కష్టపడి అందరం కలిసి పోరాటం చేసినాం, కిందికో మీదకో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తర్వాత కేంద్రం చాలా భయంకరమైనటువంటి అన్యాయం చేసింది అధ్యక్ష. నేను బట్టి విక్రమార్క గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఆ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటి అనేక అంశాల ఎడల మనకు అన్యాయం చేయడంలో భాగంగా ఘోరాతి ఘోరంగా ఈ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, తమాష ఏంటంటే అధ్యక్ష, మొట్టమొదటి క్యాబినెట్ మీటింగ్లో ఇప్పుడు కేంద్రంలో కొలువుదేరినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లోనే అప్రజాస్వామికంగా తెలంగాణ గొంతును నులిమేసే విధంగా మన మండలాలు లాక్కోవడం, అందులో మరి ముఖ్యంగా సీలేరు పవర్ ప్రాజెక్ట్ అధ్యక్ష, 460 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు, హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు. ఆ రోజు సోనియా గాంధీ గారు రాష్ట్ర విభజన సందర్భంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు అక్కడ, మేమందరం ఉన్నాం. బిల్లు ఫైనాలిటీకి వచ్చేటప్పుడు జరిగిన ఒప్పందంలో అందరం ఫైట్ చేసాం అధ్యక్ష, మేము కొట్లా అన్నాం, వాళ్ళు కొట్లా అందరం కూడా చెప్పినాం. తెలంగాణకు పవర్ షార్టేజ్ ఉంటుంది, పవర్ యూటిలైజేషన్ ఎక్కువ, ఎందుకంటే తెలంగాణ గతి మొత్తం భూగర్భ జలాల మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది. ఈ సమైక్య రాష్ట్రంలో మాకు వస్తాయన్న ప్రాజెక్టు రాలేదు కాబట్టి ప్రజలందరూ కూడా గతి లేక బోర్లు వేసుకునే పరిస్థితిలో ఉన్నారు. తెలంగాణలో ఉన్నటువంటి బోర్వెల్స్ ఎక్కడ కూడా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేవు కాబట్టి కరెంటు కేటాయింపులో మాకు అధికం కేటాయించాలంటే 53.6 తెలంగాణకు ఇవ్వాలని చెప్పి కేటాయించారు అధ్యక్ష. దాని దృష్ట్యానే లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టును కూడా మనకు కేటాయించారు అధ్యక్ష, ఈ తెలంగాణకే పోవాలని చెప్పి. భవిష్యత్తులో కూడా దీని పరిస్థితి ఇట్లాగే ఉంటుందని చెప్పి ఇతరులు కొంత పేచీ పెట్టినప్పటికీ మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఆ రోజు ఆ బిల్లులో సింగరేణి కాలరీస్ మొదటి నుంచి కూడా తెలంగాణదే, దాని మీద హక్కు వాళ్ళకే అని చెప్పి అది కూడా కేటాయించారు అధ్యక్ష. దురదృష్టం ఏంటంటే ఈ ప్రధానమంత్రి గారు, నేను ఎప్పుడు ఇంకా ముఖ్యమంత్రి కాలేదు అధ్యక్ష, ఐ వాజ్ చీఫ్ మినిస్టర్ డిజిగ్నేట్, అక్కడ ఆంధ్ర ప్రాంత ముఖ్యమంత్రి చేతిలో కీలుబొమ్మగా మారిపోయి 7 మండలాలు అప్రజాస్వామికంగా ఒక ఆర్డినెన్స్ తెచ్చి, యాక్చువల్గా అది ఆర్డినెన్స్ ద్వారా తేవలసిన పరిస్థితి కాదు, శాసనసభలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా శాసనసభకు రిఫర్ చేయాలి, అట్లా రిఫర్ చేయకుండా చాలా కర్కశంగా క్రూయల్గా ఆ 7 మండలాలు ప్లస్ సీలేరు పవర్ ప్లాంట్ మన నుంచి వేరు చేసినారు అధ్యక్ష. బహుశా నేను అనుకుంటే ఈ దేశంలో ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు క్రిటిసైజ్ మిస్టర్ నరేంద్ర మోడీ, ఈజ్ ద మోస్ట్ ఫ్యాసిస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ అని చెప్పి ఆ రోజు చెప్పిన అధ్యక్ష. ఓపెన్గా ప్రెస్లో వచ్చింది. అది కాకుండా తెలంగాణ రాష్ట్ర బంధు కూడా నేనే పిలిపించిన అధ్యక్ష, నా మీద విమర్శ కూడా చేసినారు, మీరు ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డారు ప్రమాణ స్వీకారం మాత్రమే చేయాలి, ఈ దశలో మీరు అధికారికంగా ఉండి రాష్ట్ర బంధు పిలిపిస్తారంటే ఇష్టం తప్పదు, డెమోక్రసీలో నిరసన వ్యక్తం చేయాలని చెప్పి బంధు పాటించింది అధ్యక్ష. తెలంగాణ రోజు నిరసన చేసినాం, ఆ తర్వాత అనేక పర్యాయాలు చెప్పినాం, మండలాల సంఘటనలు తెచ్చినా జాగ్రత్త సంఘటనలు తెచ్చినా కనీసం మా పవర్ ప్లాంట్ అన్న మాకు ఇవ్వమని నేను ప్రత్యక్షంగా ఉత్తరాలు రాసిన అధ్యక్ష, ప్రధానమంత్రి గారికి చెప్పిన తెలంగాణ బాధలు, కానీ ఆయన దాన్ని కన్సిడర్ చేయలే, చాలా కర్కశంగా అదేవిధంగా పోయినారు అధ్యక్ష. పోని మంచి అని చేసిన ఇప్పుడు మిత్రుడు రఘునందన్ రావు గారు సత్యదూరమైన విషయాలు చెప్తా ఉన్నారు, పూర్తిస్థాయి అసత్యం అధ్యక్ష. ఇప్పుడే కొత్త మేము 2 సార్లు చేసాం కానీ తెలియదు నో వర్డ్ తెలియదు నో వర్డ్ అని ఆయన చెప్తా ఉన్నారు, సభను మిస్లీడ్ చేస్తూ ఉన్నారు, చాలా తప్పది, 100% రాంగ్. చాలా క్లియర్గా అధ్యక్ష మొన్న కొత్తగా పెట్టినటువంటి చట్టం, భట్టి గారు చెప్పినట్టు ఈ దేశంలో సాంప్రదాయం ఉంటుంది అధ్యక్ష, అంబేడ్కర్ గారు ఉంటే ఇప్పుడు ఆయన ఎంత కొట్లాడినో ఏం సంగతో కానీ వారు లేరు మన దురదృష్టం, ఆయన రాజ్యాంగం పెట్టినాడు పెట్టిన స్ఫూర్తి అది రోజుకింత కాలరాస్తూ ఉన్నారు అధ్యక్ష ఈ ప్రభుత్వ హయాంలో, ఈ కేంద్ర ప్రభుత్వ హయాంలో. అధికారాలు అనేది, అధికారం అనేది బాధ్యత అధ్యక్ష, ఇది రాచరిక వ్యవస్థ కాదు, డెమోక్రసీలో అధికారం అంటే బాధ్యత, ఆ బాధ్యతలు అధికారపూర్వకంగా ఉండాలి, ఎందుకంటే ప్రభుత్వం కాబట్టి గవర్నెన్స్ కాబట్టి అని పెట్టినారు. కేంద్రం పరిధిలో ఇవి ఉండాలి, రాష్ట్రాల పరిధిలో ఇవి ఉండాలి, ఇద్దరు కలిసి సంప్రదింపుకొని చేసేటువంటి కొన్ని ఉండాలని ఉమ్మడి జాబితాను పెట్టినారు. ఈ పవర్ ఏదైతే ఉందో ఉమ్మడి జాబితాలో ఉంది అధ్యక్ష,
ఈ సబ్జెక్టు కేంద్ర పెత్తనం లేదు. దురదృష్టవశాత్తు రాష్ట్రాలతో కనీసం సంప్రదింపులు చేయకుండా, అడగకుండా, మాట మాత్రం కూడా చెప్పకుండా వాళ్ళ ఇష్టం వచ్చిన పద్ధతిలో అక్కడ పార్లమెంట్ లోక్సభలో కూడా వాళ్ళని లేచి మాట్లాడదామంటే మాట్లాడనీయకుండా మూకదాడులు అధ్యక్ష. ఒక ప్రతిపక్ష సభ్యులు లేస్తే 100 మంది అధికార పార్టీ సభ్యులు లేచి రకరకాల పేర్లు పెట్టి అరవటం, వాళ్ళని మూమోహించటం, వాళ్ళు మాట్లాడేది పోకుండా చూడడం, ఆ డిన్లోనే గందరగోళ పరిస్థితులను బిల్లు పాస్ చేసుకొని పోవటం, ఇటువంటి చట్టాలు తెస్తూ ఉన్నారు అధ్యక్ష. సమగ్రంగా ఒకవేళ పార్లమెంట్లో చర్చిస్తే అనేక పార్టీలని, మా పార్టీ కూడా ఉంది, మేము మా సభ్యులు అధ్యక్ష అప్పుడు బాలకసుమన్ గారు ఎంపీగా ఉండే తీవ్రమైన నిరసన వ్యక్తం చేసినాం, 5 రోజులు స్తంభింపజేసినాం లోక్సభను. అయినా కూడా దానికి సమస్య లేదు, జవాబు లేదు, ప్రశ్న లేదు, ఒక క్వాలిటేటివ్ డిబేట్ లేదు, కనీసం ఎదుటి వాళ్ళు వినేది చెప్పేది వినే సంస్కారం లేదు. బుల్డోజింగ్ చేసి మేము చేస్తాం అంతే మా ఇష్టం అనే పద్ధతిలో ఈ దేశాన్ని నడిపేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతి జరుగుతూ ఉంది అధ్యక్ష. చాలా క్లియర్గా నో కనెక్షన్ షల్ బి గివెన్ వితౌట్ ఏ మీటర్ అండ్ సచ్ మీటర్ షల్ బి స్మార్ట్ ప్రీపేమెంట్ మీటర్. ఇది గజెట్లోనే ఉంది అధ్యక్ష, ఇప్పుడు నిన్నగాక మొన్న వచ్చింది, మాకు వచ్చింది అధ్యక్ష. ఇక చట్టంలో లేదు, మేము అనలేదంటే అవి బొమ్మల మా నర్సంపేట ఎమ్మెల్యే గారు ఇవి ఆడబెట్టింది అధ్యక్ష. ఇవి కలర్ ఫోటోలు తమకు పంపిస్తాను. ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాలో పెడితే అక్కడ రైతులంతా తీసుకొచ్చి కుప్పపోసి ధర్నాలు చేశారు. ఇది నిజమా అబద్ధమా అని చెప్పి నర్సంపేట ఎమ్మెల్యే గారు ఇంకా చాలామంది వరంగల్ నుంచి మిత్రులు పోయి ఇక్కడ ఈ ప్రమాదం తెలంగాణకు వస్తే మొత్తం సర్వనాశనం అయిద్దని, ప్రాణమైనా సరే దీన్ని ఎదుర్కోవాలని చెప్పి పోయి అక్కడ తెలుసుకుంటే వాస్తవాలు ఈ విధంగా ఉన్నాయి అధ్యక్ష. పేపర్లు తమకు పంపిస్తా ఉన్నా అధ్యక్ష. ఉత్తరప్రదేశ్ ఎన్నికలలోనేమో చాలా తీయటి మాటలు చెప్పి ఫ్రీ కరెంట్ ఇస్తామని పోయి అక్కడ పెడితే, ఆడ 3-4 జిల్లాలలో చాలా పెద్ద ఎత్తున మీటర్లు పెడితే రైతులందరూ తీసుకొచ్చి దాన్ని కరెంట్ ఆఫీస్ కాడ పోసి ఆ రైతు ఉద్యమ నాయకుల ఆధ్వర్యంలో చాలా పెద్ద ధర్నాలు జరిగినాయి అధ్యక్ష. ఇప్పుడు జరుగుతావు, ఇంకా గొడవలు జరుగుతావు. పైకి చెప్పేది ఒకటి చెప్తూ మిత్రుడు రఘునందన్ రావు మాట్లాడుతూ, మా భారతీయ జనతా పార్టీ పెట్టి మీ పార్టీ పెట్టదు కదా, కేంద్ర ప్రభుత్వం కదా పెట్టేది, మరి మీ పార్టీకున్న మీ ప్రభుత్వానికైనా మధ్య గ్యాప్ ఉందా, మీదో మీరే అపనమ్మకం ఉందా, మీరు చెప్పేది తప్ప మరి వాళ్ళు చెప్పేది తప్ప, వాస్తవం అయితే ఇది వచ్చిన గజెట్ ఇది. అంటే ఒక అగ్రికల్చర్ కనెక్షనే కాదు, ఏ రకమైన కనెక్షన్ అయినా సరే భారతదేశంలో వితౌట్ ఫిక్సింగ్ ఏ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ ఇవ్వడానికి లేదు అని శాసించి దీనికి వ్యతిరేకంగా పోతే మిమ్మల్ని తొక్కి సాంపుతాం అనే పద్ధతిలో మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇది ఒకటే కాదు, ఇంకా తమాషా. ఇది ఎట్లా సమర్థిస్తారో రఘునందన్ ఆయన అర్థం చేసుకోవాలి అధ్యక్ష. విద్యుత్ సంస్కరణలు అని దానికి అందమైన ముసుగు పేరు, అది సంస్కరణ కాదు, నా పాడు కాదు. ప్రజలను, పేదలను, రైతులను, కరెంటు వాడుకునే ప్రతి ఒక్కరిని దోచుకునేటువంటి ఒక దుర్మార్గం. సంస్కరణ అనే ఒక అందమైన ముసుగు తొడిగి ఇదే శాసనసభలో తమరు అనుమతిస్తే చర్చ చేసినాం అధ్యక్ష. 0.5% FRBM అదనంగా ఇస్తాము ఈ సంస్కరణలు అమలు చేసిన వాళ్ళకు. ఇదే సభలో నేను చెప్పిన అధ్యక్ష, ఇది అన్యాయము ఈ విధంగా పెట్టడము. ఆర్థికంగా మంచిగా ఉన్న వాళ్ళు ఎవరైతున్నారో, ప్రుడెన్స్ ఉన్నవాళ్ళు, పటిష్టమైన ఆర్థిక వ్యవస్థను నడిపించే వాళ్లకు ఇవ్వాల్సినటువంటి సంస్కరణ దానికి కాకుండా మీరు అమ్మేయండి అని 1,000 కోట్లు బహుమతి పెట్టారు అధ్యక్ష ఈ కేంద్ర ప్రభుత్వం. ఆర్టీసీ అమ్మేయండి, లీటర్ల మీద లీటర్లు వస్తున్నాయి, ఇవ్వాలి ముందుగాలు అమ్మితే వాళ్ళకి 1,000 కోట్ల బహుమానం. ఇప్పుడు అమ్మన్నట్టు ఆర్టీసీ కేంద్రంలో ఉన్న NDA ప్రభుత్వం పంపించింది అధ్యక్ష ఈ లీటర్లు, కేంద్ర ప్రభుత్వం రాసిన లీటర్లు, ఆర్థిక మంత్రి పంపించిన ఉత్తరాలు. ఆయన వల్ల చిన్న కాదు మొత్తం మీద సబ్జెక్ట్ ఏంటంటే మొత్తం అమ్మేయండి, మేము అన్నీ అమ్ముతున్నాం వరుస కాబట్టి మీరు కూడా అమ్మేయండి అనే పద్ధతిలో వ్యవహారం చేస్తూ ఉన్నారు. లేదు బిల్లులా అంటే బిల్లులో ఉన్నదని చెప్పడానికి ఇదంతా చెప్పిన అధ్యక్ష. ఈ విషయం చాలా అతి ముఖ్యమైన విషయం అధ్యక్ష, దయచేసి ఇది గౌరవ సభ్యులకు తమ ద్వారా
ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. దీని అనుకున్న మాయా మచ్చింద్రే ఏంది, అసలు ఇది ఏంది, ఏం జరుగుతాం, ఈ కరెంటు బిల్ ఏంది, కేంద్రం బిట్టుడేంది, దీని మీద ఘర్షణ ఏంది, రైతులు రోడ్ల మీద పంచాయతీలు ఏంది, దాంతో ఒకసారి ప్రజలకు తెలియాలి, 100% తెలియాలి. ఎవరు మోసం చేస్తున్నారు? ఇప్పుడు ఒక మాట ఫ్యాక్ట్ కదా అధ్యక్షా,